సరైన ఇన్ఫర్మేషన్ లేని కారణంగా చాలా రకాలైన వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. మా ఛానల్ ముఖ్య ఉద్దేశం మంచి వ్యాపార మార్గాలను అందరికీ తెలియజేయడం. అలాగే వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి మన నైపుణ్యత, మన వ్యాపార విధానంపైన ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చూపించే ఆదాయం కేవలం ఆ బిజినెస్లోని లాభాలపైన మీకు ఒక అంచనా రావడానికి మాత్రమే. మా ముఖ్య ఉద్దేశం ఓ కొత్త బిజినెస్ ఐడియాను మీ వరకు తీసుకురావడం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏపీ ఛానల్. సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మీ ముందుకు వచ్చింది మీ ఏపీ ఛానల్. ఇవాళ మన బిజినెస్ ఐడియా నాప్థలిన్ బాల్స్ మేకింగ్ బిజినెస్. ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఈ బిజినెస్లో ఎంతమేర లాభాలను ఆర్జించవచ్చో పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఇప్పటిదాకా మిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు కూడా చూడవచ్చు. నాప్థలిన్ బాల్స్ వీటి గురించి పెద్దగా తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. అందరి ఇళ్లలో వీటిని వినియోగిస్తూ ఉంటారు. నాప్థలిన్ బంతులను ఉన్ని బట్టల యొక్క గృహ సంరక్షణకారిగా మరియు మరుగుదొడ్లు, మూత్రాశయాలు, బాత్రూంలు, బుక్ షెల్ఫ్స్ మొదలైన వాటిలో చెడు వాసన రాకుండా ఉండటానికి నాప్థలిన్ బాల్స్ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే నాప్థలిన్ బాల్స్లను తయారు చేసి మార్కెట్లో విక్రయించడం ద్వారా చక్కని లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని చక్కని ఆదాయ వనరుగా కూడా మార్చుకోవచ్చు. సుదీర్ఘ కాలం పాటు ఇందులో కొనసాగితే పెద్ద ఎత్తున లాభాలు కూడా పొందవచ్చు. మరి ఈ నాప్థలిన్ బాల్స్ మేకింగ్ బిజినెస్ పెట్టాలంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఏ మేర ఆదాయం సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నాప్థలిన్ బాల్స్ తయారీ బిజినెస్కి ఎలక్ట్రికల్ నాప్థలిన్ ట్యాబ్లెట్ మేకింగ్ మిషన్ అవసరమవుతుంది. దీని ధర 60,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. ఈ మిషన్ మనకు ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చు. దీనికి కావలసిన రా మెటీరియల్స్ నాప్థలిన్ ఫ్లాక్స్, కంపోజర్ ఫినాల్ అండ్ అదర్ కెమికల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవన్నీ మనకి బయట దొరుకుతాయి. ఈ మిషన్ వర్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి 8 అవర్స్కి 100 కేజీ నాప్థలిన్ బాల్స్లను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి సింగిల్ ఫేజ్ 2 HP మోటార్ని కనెక్ట్ చేస్తారు. ఈ బాల్స్ డయామీటర్ 10x6 థిక్నెస్ సైజ్ని ఫిక్స్ చేశారు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీకు ఇష్టమైంది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ కానీ, క్రాస్ కానీ, స్టార్స్ కానీ, ఇలా మీకు నచ్చిన డైస్ను కూడా మార్చుకోవచ్చు. ఈ మిషన్ పెట్టడానికి ప్రత్యేకమైన రూమ్ కావాలి. 3 పనివారు ఉంటే సరిపోతుంది. స్టోరేజ్ బాక్స్లో మనం మెటీరియల్ని పెట్టినట్లయితే ఆటోమేటిక్గా రౌండ్ షేప్లో నాప్థలిన్ బాల్స్ బయటకు వస్తాయి, అంటే మనకిష్టమైన షేప్ను బట్టి. ఈ మిషన్ ద్వారా మీకు ఇష్టమైన కలర్లో నాప్థలిన్ బాల్స్లను తయారు చేసుకోవచ్చు. అనంతరం వీటిని ప్యాక్ చేసి విక్రయించాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. మొత్తం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే 100,000 రూపాయల నుంచి 150,000 వరకు ఖర్చు అవుతుంది. రోజుకు 50 కేజీల నాప్థలిన్ బంతులను తయారు చేసి విక్రయించినట్లయితే 15,000 రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. అదే నెలకు అయితే 150,000 వరకు ఆదాయం లభిస్తుంది. దీనిలో రా మెటీరియల్స్కి, ట్రాన్స్పోర్ట్కి, ప్యాకింగ్కి ఇతర ఖర్చులు అన్నీ పోను 350,000 వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇది కేవలం అంచనా మాత్రమే. ఇలా నెల నెల ఈ బిజినెస్లో చక్కని ఆదాయాలను సంపాదించుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడి కన్నా 2x ఆదాయం మీకు ఈ బిజినెస్లో కనిపిస్తుంది. ఇక ఈ బిజినెస్కి మార్కెటింగ్ బాగా చేయవలసి ఉంటుంది. సూపర్ మార్కెట్ వాళ్ళతో, ఇండియన్ బజార్ ఇలాంటి వాళ్లతో టైఅప్ అయ్యి నిరంతరం నాప్థలిన్ బాల్స్ ప్యాకెట్స్ని రెగ్యులర్గా సప్లై చేయవచ్చు. దీంతో ఈ బిజినెస్లో చక్కని లాభాలు రావటంతో పాటు సుదీర్ఘకాలం ఈ బిజినెస్లో కొనసాగుతూ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇక బిజినెస్ ఎక్కువయ్యే షాపుల్లో మార్కెటింగ్ చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. దీంతో సప్లై పెంచుకొని ప్రొడక్షన్ ఎక్కువ చేసి ఆ మేర లాభాలను పొందవచ్చు. ఈ నాప్థలిన్ బాల్స్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. నిత్యం సేల్స్ జరిగే ప్రోడక్ట్ ఇది. సో మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి లాభాలను ఆర్జించండి. ఇదండి ఇవాళ మన బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.
మా ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.